ఏం చేసినా మీ చుట్టాల కోసం మీ ఎదురింటాల కోసం పట్టింటాల కోసం చేస్తుంటారు. నిజంగా మీకు అవసరం బైకే, కానీ మీ ఆవిడ వచ్చి అంటది పక్కింటాలు కారు కొనుక్కున్నారు మీరు కొనండి. మీరు నానా కష్టాలు పడి ఈఎంఐలు అన్నీ నింపి ఆడొక 300 సంతకాలు తీసుకుంటాడు పేజీల్లో పెట్టి కారు కొంటారు. ఎందుకు కొన్నారు? మీకు అవసరమే కాదు, మీ ఆవిడ కూడా అవసరమే కాదు, ఎదుటి వాళ్ళ ముందు మీరు పోజు కొట్టాలి, మీ చుట్టాల ముందు మీరు గొప్ప అని చూపించుకోవాలి. దానికి కొంటారు పట్టు చీరలు, చుట్టాల కోసమే కొంటారు నగలు, చుట్టాల కోసమే కొంటారు కార్లు, ఎదుటాలకి టీవీ. మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో పెద్ద టీవీ ఉందని చూపించుకుంటారు. నిజంగా మీకోసం ఏం చేస్తుంటారు? తింటాం, కంఫర్టబుల్గా బట్టలు వేసుకోవటం, మీ అండర్వేర్లు మాత్రం మీకు కంఫర్టబుల్గా ఉండాలి, బయట బట్టలు మాత్రం ఊరోళ్ళ కోసం, ఫుడ్, నిద్ర, ఇవన్నీ మీ పిల్లల్ని పట్టుకుని ఆడిస్తారు, ముద్దులు పెట్టుకుంటారు, వాళ్ళతో ముద్దులు పెట్టుకుంటారు, ఇవన్నీ మీ సొంతం. మిగతా అవన్నీ సొసైటీ కోసం చేస్తున్నారే, అవన్నీ దండగా, దానివల్ల అప్పుల పాలైపోతుంటాయి చాలా కుటుంబాలు. ఊరోళ్ళ కోసం చూపించుకుంటాం కోసమే చేస్తుంటాం. నువ్వు వాళ్ళ కోసం ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు మంచి కోరతారా? చూపించు, మంచి కోరతారు. నువ్వు నేషనల్ అయిపోవాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి లేదు కాబట్టి. ఎందుకు అప్పులు చేస్తున్నాడు? ఎందుకు